టీడీపీ ప్లస్ జనసేన ఆ టీడీపీ వర్సెస్ జనసేన మున్సిపల్ ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీకి భయపడి వెనక్కి తగ్గడంతో తెలుగుదేశం జనసేన పొత్తు అసలైన నిజాలు ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నాను. టీడీపీ ప్లస్ జనసేన ఆ టీడీపీ వర్సెస్ జనసేన. గత కొన్ని రోజులుగా తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు పంచాయతీ ఎన్నికలు జరిగిన అనంతరం నుంచి జనసేన పార్టీ బీజేపీతో ఉన్న పొత్తును వదులుకోవాలని, అలాగే జనసేన పార్టీ వచ్చి టీడీపీతో కలవాలని, లేకుంటే జనసేన పార్టీకి భవిష్యత్తే ఉండదని చెప్పేసి కొత్త రగాలు పట్టుకున్నాయి. తెలుగుదేశానికి చెందిన ఎక్స్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మున్సిపల్ ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీకి భయపడి వెనక్కి తగ్గడంతో జనసేన పార్టీ అభ్యర్థులకి వచ్చి ప్రచారం కూడా చేస్తానని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలతో చెప్పుకుంటున్నారు. మా వాళ్ళు కొంతమంది మరి దుర్మార్గంగా పార్టీయే మా కన్నతల్లి అని చెప్పి మరి ఇటువంటి కన్నతల్లి లాంటి పార్టీని ఏ రకంగా అన్యాయం చేసి డబ్బులకి అమ్ముడుపోతున్నారు పెదవల్లారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అసలు టీడీపీ జనసేన పార్టీ కలిసే అవకాశం ఉందా? టీడీపీ పార్టీ బలం ఎంత? జనసేన పార్టీ బలం ఎంత? ఎవరు బలాలు ఎలా ఉన్నాయి? ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి అసలైన నిజాలు ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నాను. ముందుగా తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్రను చూద్దాం. మనం 1982లో ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. తెలుగుదేశం పార్టీ పుట్టడానికి ముఖ్య కారణాలు కాంగ్రెస్ పార్టీ పాలనకి వ్యతిరేకంగాను, అలాగే వెనకబడిన అణగారిన వర్గాలు కులాల వారికి అండగాను, అలాగే రైతులకి ఒక భరోసానివ్వడానికి ఈ పార్టీ పుట్టిందని చెప్పేసి ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటూ ఉంటారు. అయితే 1982లో పార్టీ ఆవిర్భవించిన కొన్ని రోజులకే, అంటే 1983లో వచ్చిన ఎన్నికల్లో ఘన విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. అయితే అంతర్గత కుమ్ములాటల వలన ముఖ్యమంత్రి పదవి ఎన్టీఆర్ నుంచి నారెండ్ల భాస్కర్ రావుకి షిఫ్ట్ అయ్యింది. ఆ తర్వాత జరిగిన కొన్ని అనూహ్య పరిణామాల వలన మళ్ళీ ఎన్నికలకు వెళ్లవలసి వచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది, అది కూడా భారీ మెజారిటీతో. కానీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన హత్య రాజకీయాల వలన ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ దెబ్బతో 1989లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. స్వయాన ఎన్టీఆర్ తెలంగాణ ప్రాంతంలోని కల్వకుర్తి అనే నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ అనే అతని పైన ఘోరంగా పరాజయం పొందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా ఇష్టం వచ్చినట్టు ఏడాదికి ఒక ముఖ్యమంత్రిని మారుస్తూ ప్రజల్ని అయోమయానికి గురి చేసింది. సుస్థిరమైన పాలన అందించలేక చతికిలబడింది కాంగ్రెస్. ఈ దెబ్బతో 1994లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని మరీ విజయాన్ని సాధించింది. కానీ ఎన్టీఆర్కి ఈ విజయం 3 నెలల ముచ్చటగానే మిగిలింది. ఎందుకంటే 1995లోనే ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాన్ని లాక్కున్నారు. ఇవి నా మాటలు కాదండి, స్వయాన ఎన్టీఆర్ తన చివరి రోజుల్లో చంద్రబాబు గారి గురించి చెప్పిన నిజమైన నగ్న సత్యాలు. నాకు ఏ విధంగా ద్రోహం చేయబడింది, నా వాళ్ళు అన్నవాళ్ళు నన్ను ఏ విధంగా మోసం చేశారు ప్రజలకు తెలుసు, అయినా నేను చెప్పటం నా ధర్మం. ఆనాడు చంద్రబాబు మాట మాత్రంగా తెలుసును, కానీ ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, వారిని ఓటాడలేదు, తెలుగుదేశాన్ని గెలిపించమని కూడా ఆయన ఏమి శ్రమ చేయలేదు. ఆయన చేసిన దానిలో ఒక్కటే, ఎవరిని ఏ విధంగా లోబరుచుకోవాలో, ఏ ప్రలోభంతో ఎవరినైతే తన వాడిని తిప్పుకోగలవాలో ఆ విధంగా ప్రయత్నించాడు ఆయన. కేవలం చంద్రబాబు తను చేసిన దుర్మార్గాన్ని, తను చేసిన దుర్విమానాన్ని, తను చేసినటువంటి దుర్విధానాన్ని కప్పించుకోవడానికి ఇవన్నీ కూడా వేస్తున్న ఎత్తులు, చేస్తున్న తంతులు. ఆ రోజున కాంగ్రెస్లో నుంచి వచ్చినప్పుడు కాంగ్రెస్ 1983 సంవత్సరం ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, మేము తెలుగుదేశం పెట్టాం. అప్పుడు మరి ఆయన ఓడిపోయారు. సామాన్యమైనటువంటి ఒక అభివృద్ధి చేతుల్లో. అసలు చంద్రబాబు గారి రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ఎలా మొదలైంది ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. మామ ఎన్టీఆర్ పార్టీ స్థాపించక ముందే ఆయన కూతురితో వివాహం జరిగింది. ఎన్టీఆర్ పార్టీ స్థాపించే సమయానికి
కాంగ్రెస్ పార్టీలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా పనిచేస్తున్నారు చంద్రబాబు. మొట్టమొదటిసారి ఎన్టీఆర్ అండ్ తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేశారు. అప్పట్లో అవకాశం ఇస్తే ఎన్టీఆర్ కే ఆపోజిట్ గా పోటీ చేసి ఎన్టీఆర్ ని ఓడిస్తానని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానానికి తన విధేయతని వినమ్రతను చూపించారు. కానీ మనం ఊహించింది అలా నిజమవదు కదా. అలాగే 1983లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవడంతో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని చీయని తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యారు. అప్పటి నుంచి 1994లో జరిగే ఎన్నికల వరకు ఎన్టీఆర్ వెనకనే ఉన్నారు. ఆ తర్వాత 1995లో ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకున్నారు. అయితే 1999వ సంవత్సరం ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ పార్టీ దేశంలో చాలా బలంగా ఉంది. చంద్రబాబు సారథ్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీ బీజేపీ సపోర్ట్తో ఎన్నికలకు వెళ్ళి ఘన విజయాన్ని సాధించింది. బహుశా ఏరు దాటక తెప్ప తగలేయడం అనేది చంద్రబాబుకి అప్పటి నుంచే ఉన్నట్టుంది. అందుకే ఎన్నికలు అయిన తర్వాత బీజేపీ పార్టీని పక్కకు తెస్తారు. రైతుల కోసమే పార్టీ పెట్టారని చెప్పే తెలుగుదేశం పార్టీ నాయకులు 2000వ సంవత్సరంలో బషీర్బాద్ లో రైతులు చేసిన నిరసనని అడ్డుకోవడానికి రైతులపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో కొంతమంది రైతులు కూడా మరణించారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆ సంఘటన మాయని మచ్చగా మిగిలిపోయింది. అయితే చంద్రబాబు నిరంకుశత్వ అలాగే ప్రజా వ్యతిరేక పాలనకి 2004 ఎన్నికలు అద్దం పట్టాయి. 2004 ఎన్నికల్లో వైఎస్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పొందింది. ఎంతనా అంటే 294 సీట్లకు గాను కేవలం 47 సీట్లకు మాత్రమే పరిమితమైంది తెలుగుదేశం పార్టీ. ఈ దెబ్బతో ఎలాగైనా 2009లో జరిగే ఎన్నికల్లో అధికారం సాధించుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ పార్టీలతో పొత్తు పెట్టుకుని మహాకూటమిని ఫామ్ చేసింది. అయినా కానీ 2009 ఎలక్షన్స్లో కూడా ఘోరంగా పరాజయం సాధించింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తట్టా బుట్టా సర్దేసింది. ఏ కాంగ్రెస్ పార్టీకైతే వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ స్థాపించబడిందో అదే కాంగ్రెస్తో తెలంగాణలో జరిగిన 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసి తన దరిద్రాన్ని కాంగ్రెస్ పార్టీకి కూడా అంటించింది. తాను మునగడమే కాకుండా హుస్సేన్ సాగర్లో నిలువున కాంగ్రెస్ పార్టీని కూడా కలిపేసింది. బహుశా తెలంగాణ ప్రజలకి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ యొక్క అసలైన నైజం అర్థమైపోయినట్టుంది. ఏ కాంగ్రెస్ కైతే వ్యతిరేకంగా పుట్టిందో అదే కాంగ్రెస్ తో జతగట్టడం, ఏ రైతుల కోసం అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించబడిందో అదే రైతులపై వ్యతిరేకంగా కాల్పులు జరపడం, అంతేకాక వెనుకబడిన అనగారిన కులాల కోసం పార్టీ పెట్టామంటూ చెప్తూ సొంత కులం వారికి లాభం చేకూరేలా పరిపాలన చేయడం, ఇవన్నీ తెలంగాణ ప్రజలు బాగా అర్థం చేసుకున్నట్టున్నారు. అందుకనే తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీని తరిమి కొట్టారు. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొన్ని అనూహ్య సంఘటనల పరిణామాల మధ్య 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ యొక్క విజయం మాత్రమే కాదు, అటు బీజేపీతోనూ ఇటు జనసేనతోనూ జరిగిన పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది. లేదంటే 2014లో జరిగిన ఎన్నికల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించేవారు. 2014 ఎన్నికల్లో ఆ విజయానికి కారణం పవన్ కళ్యాణే అంటూ అటు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కానీ లేదా వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు కానీ పదే పదే మీడియా ముందు మాట్లాడడం కూడా మనందరం చూసాం. కానీ ఎప్పటిలాగే వాడుకుని వదిలేసే స్వభావం ఉన్న చంద్రబాబు 2014 ఎన్నికలు జరిగిన అనంతరం కూడా అటు బీజేపీ పార్టీని ఇటు జనసేన పవన్ కళ్యాణ్ని పక్కకు తోసేశాయి. తర్వాత 5 ఏళ్ల పాలనని కేవలం కులతత్వ రాజకీయాలతోనూ తన సొంత కులానికి రాజధాని భూములు అంటగట్టడంలోనూ గ్రాఫిక్ బొమ్మలు చూపించి ప్రజల్ని మభ్యపెట్టడంలోనూ తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయ్యింది. కొంత సమయం ప్రత్యేక హోదా కావాలని, మరికొన్నిసార్లు ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ చాలని చెప్పేసి అటు ప్రజల్ని అయోమయానికి గురి చేస్తూ అలాగే పోలవరాన్ని అవినీతి వరంగా మార్చేసిన చంద్రబాబుని 2019లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించి బుద్ధి చెప్పారు. ఎంతలా అంటే 2019 ఎన్నికల అనంతరం కొత్త గొప్ప మిగిలిన రాజ్యసభ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీని బీజేపీ పార్టీలో విలీనం చేసేసుకున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క ఘనమైన ఘోర చరిత్ర. ఇక జనసేన పార్టీ గురించి, అటు తెలుగుదేశం జనసేన పొత్తు ఉంటుందా లేదా అనే విషయాల గురించి పార్ట్ 2 వీడియోలో మీ అందరికీ వివరించే ప్రయత్నం చేస్తాను.